ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రీ మీడియామూర్తి గారు మీ పైన సిఐడి కేసు పడింది సో ఆ టైంలో కొంచెం సఫర్ అయ్యారు మీరు చాలా 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 ఇబ్బందులు గురయ్యారు ఎన్ని పడ్డాయండి చాలా పెద్ద కేసు దేశద్రోహం కేసు ఓకే దేశ ద్రోహం కేసు చాలా పెద్ద కేసు తర్వాత దేశం చేశారా ఏం లేదు నేను రఘురామకృష్ణరాజు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడమే వాళ్ళ దేశద్రోహం ఆ కేసు బేస్ అదే ోహం అవుతుంది అది అయింది వాళ్ళు ఇంకో మూడు ఇంకో రెండు మూడు ఉన్నాయి పెద్ద కేసు ఇది ఓకే చేయడం రెండు ఫార్వర్డ్ ఎలా వెళ్తాయండి అసలు ఎట్లా పెడితే అట్లా మన ఇష్టం వచ్చినట్టు రాసేసుకోవచ్చా మన ఇష్టం వచ్చినట్టు అది అంటే అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి నడుస్తుంది కదా నడవచ్చా అది కూడా అదే ఒకటి ఇష్టం ప్రకారం దేశ ద్రోహం అన్నారండి అది చాలా మామూలు ఆరోపణగా మామూలుగా మీద దేశద్రోహం అంటే ఇంకా ఎంత దుర్మార్గం అంతే కదా దేశద్రోహం అంటే ఏదైనా ఉగ్రవాదుల్లో తీవ్రవాదుల్లో ఇచ్చేసి దేశాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నేవాడు జర్నలిస్ట్ దేశాన్ని అస్త్రపరు అస్థిరపరుస్తాడా కుట్ర పంతడా ఉన్నాయి చాలా మంది మీరు పెడతారండి అంటే అదే అనేది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అపరిమితమైన అధికారాలు విస్తృతమైన వ్యవస్థ ఉంటుంది దుర్వినియోగం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకనే వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపాలంటున్నా మీడియా తరఫున వాళ్ళు చేసే మంచి మంచి చెప్పడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు మీకు తెలుసుగా ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు చేసిన తప్పు ఎత్తి చూపడం నా విద్య అది వాళ్ళకి నచ్చదు అధికార పార్టీకి నచ్చదు శారీరకంగా మానసికంగా కేసుల పరంగా అన్ని దాడులు చేస్తారు అది ఏ పార్టీ అయినా ఉండేవాడి ఓకే అపరిమితమైన అధికారాలు ఉన్నవాడికి అహంకారం ఉంటుంది అధికారం దుర్వినియోగం చేస్తారు దేశంలో రాష్ట్రాల్లో జరిగేది అదే ఎన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టుల మీద ఎన్ని కేసులు లేవు ఎంతమంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు అండ్ మీరు ఇంతకు ఒక మాట అన్నారండి నాకు నచ్చినప్పుడు నేను బయటకు వచ్చేస్తా సో పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఇష్యూ అంతే జరిగిందా ఆ రోజు అనుకోవచ్చా ఎట్లా ఎట్లా వితౌట్ మీ పర్మిషన్ లేకుండా జరిగిందంట కాదు కాదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అదో పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టింగ్ ఆపరేషన్ కుట్రేం కాదు దాన్ని అలానే భావించారు కాదు కాదు సజెస్టివ్ స్టోరీ అది అది ఇంటర్నల్ ఇంటర్నల్ కదా స్టోరీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీలో కులాల్ని కలిపే పార్టీ అది కులాలకు సంబంధించిన పార్టీ కాదు అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు ఆయన వ్యక్తిత్వం కూడా అదే బట్ పర్టికులర్గా కులానికి సంబంధించిన సమావేశం జరుగుతుంది ఫండ్ రేజింగ్ అనే ఒక సమాచారం వచ్చినప్పుడు రూఢి చేసుకోవడానికి వెళ్ళి స్టోరీ చేసాం ఓకే రైట్ అది కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఉందా పవన్ కళ్యాణ్ తెలుసా తెలియదా సో ఇప్పుడు సమాజంలో ఆల్టర్నేటివ్ వస్తుంది అన్నప్పుడు రెండు పార్టీలకో మూడు పార్టీలకో రెండు వర్గాలకో మూడు వర్గాలకో అధికారం రాజకీయం పరిమితం అయిపోయినప్పుడు కొత్త ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు దాని మీద ఎక్కువ హోప్స్ ఉంటాయి దాని మీద సమాజం చర్చించుకుంటుంది అది అవసరం కూడా ఓకే ఆ కొత్త ఆల్టర్నేటివ్ రావడం వస్తున్న మొదట్లోనే అందులో తప్పు అప్పులు జరిగితే ఆయన సరి చేసుకోవాలి దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలోనే కత్తి మహేష్కి జనసేన నాయకులకి ఇష్యూ అయింది కత్తి మహేష్ గారు ఏదో కామెంట్ చేశారని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు మనుషులు కత్తి మహేష్ గారిని తిట్టి ఆయన ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితి తెచ్చి విపరీతమైన ఇష్యూ చేశారు టీవీలో కూర్చుని రోజు గొడవే కత్తి మహేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన నాయకులకి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే రెండు వర్గాలు రెండు కులాల మధ్య ఇష్యూగా మారిపోయాయి కత్తి మహేష్ని ఒక దళిత రిప్రజెంటేటివ్గా అందరూ అనేసుకోవడం ఆయన మేధావి ఒక కులానికి ఎందుకు పరిమితం పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా అన్యాయం కదా అది కాదు కదా సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కత్తి మహేష్ తిడితే పవన్ కళ్యాణ్ తిట్టించినట్టు కాదు కదా ఆయన అలా అనుకున్నారు ఇప్పుడు ఆర్గనైజర్గా ఉండవు ఫ్యాన్స్ అన్నీ ఏదో ఒక సమాచారం ఇప్పుడున్న పార్టీ సోషల్ మీడియా వింగ్స్ లాగా పై ఒక ఇన్ఫర్మేషన్ పంపితే అన్నీ అవి చేసేయడం కాదు కదా ఎమోషన్స్తో ఎవరో కార్యకర్తలు అది చేసి ఉంటారు అభిమానులు సో వాళ్ళిద్దరి మధ్య చాలా ఇష్యూ అయిపోయింది అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఇదే గోదావరి జిల్లాలో అయితే రెండు వర్గాల కులాల మధ్య రేజ్ అయిపోతే ఏ విధంగా ఉంటుంది మీరు ఆ మధ్య చూశారు అంబేద్కర్ జిల్లా పెట్టినప్పుడు అంటుకుపోయింది అమలాపురం సో ఆ స్థాయిలో వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒక పరిమితం చేయడం ఏంటి కథిమ ఇష్యూ ఒక ఇంటెలిజెంట్ ఇంటలెక్చువల్ ఆయన ఎలా చేయడం ఏంటని నేను నా ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేశాను కాంప్రమైజ్ చేయడం అంటే ప్రైవేట్ సెటిల్మెంట్ కాదు లైవ్లో మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీ ఉద్దేశం అంటే మీ ఉద్దేశం ఏంటి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు మహేష్ కూర్చున్నారు ఇద్దరు అవగాహన వచ్చింది ఇష్యూ సాల్వ్ అయింది అప్పుడు నన్ను మరి జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంతా నన్ను మెచ్చుకున్నారు కదా అన్న సూపర్ అన్న సూపర్ అని ఓకే ఓకే సో నాకు ఆ పార్టీ మీద పవన్ కళ్యాణ్ వ్యక్తిగతగా ఏం లేదు ఆ ఇష్యూలో అది కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు ఎవరో ఫ్యాన్స్ అన్నారు కానీ మహేష్ గారు తీసుకున్న టేక్ వల్ల మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఓ వర్గాన్ని పరిమితం అవుతున్నారు యాంటీ దళిత్ అయిపోతుంది సో ఇది ఇద్దరికీ మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు కొత్తగా వస్తున్న ఆల్టర్నేటివ్కి మంచిది కాదు అనేది నా స్టాండ్ అప్పుడు చేశాను అలాంటి ఇష్యూ ఇంకొకటి వచ్చింది ఓకే పార్టీకి సంబంధించి అంతర్గతంగా తెలిసింది యాజమాన్యంతో మాట్లాడి యాజమాన్యం స్టోరీ చేయమంటే యాజమాన్యం చెల్లించిన డబ్బులతో అక్కడికి వెళ్ళి రూమ్ చేసుకొని స్టోరీ చేసాము ఓకే స్టోరీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు వివిధ కారణాల వల్ల స్టోరీ ఆగిపోయింది నేను నేను ఏ సంస్థలో పనిచేసినా యాజమాన్యం తిట్టడము ఏంటో నాకు సంబంధం లేదు ఏదో ఇబ్బంది ఉంది ఒక ఐదు ఆరు వందల మంది ఉద్యోగులు దాని మీద ఆధారపడ్డారు నచ్చలేదు వచ్చాను అంతే నాకు ఎవరి మీద కక్ష లేదు ఓకే ఓకే ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ఆరోపణలు కూడా లేవు నా టేక్ అది ఓకే లైవ్లో నేను అనుకున్న స్టోరీ ప్రజెంట్ కాలేదు దానికి వాళ్ళకున్న ఒత్తిళ్ళు ఏంటో కారణాలు ఏంటో నాకు తెలియదు నేను బయటకు వచ్చాను ఓకే నేను తప్పుడు స్టోరీ చేశానంటే యాజమాన్యం టేక్ వేరేలా ఉండేది కాదు కదా మీకు ఆ మధ్య కొంచెం బాగా ఈ సిఐడి కేసు పడక ముందు బెదిరింపు కావాల్సి రెగ్యులర్గా వచ్చే నా ఆఫీస్ మీద రాలేదు సార్ నా కార్ మీద రాలేదు సార్ నా ఆఫీస్నే నాలుగే సార్లు అద్దాలు పగలబొట్టారు నా షోస్ జరుగుతుంటాయి నా కార్ నా కార్ మీద కూడా రాలేదు చాలా సార్లు వచ్చిన బెదిరింపు కాల్స్ లైవ్ లో ఉన్నప్పుడు వస్తే నేను ఆ చదివేస్తా నెంబర్ చెప్పాను పాపం లో చెప్పానంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారండి అండి నా ప్రేమేం లేదు ఎవరు ఎవరు రైట్ వాళ్ళు ఇబ్బంది పెట్టే పార్టీ వాళ్ళు రకరకాల వేధింపులు నేను ఎందుకు దానికి ఆద్యం పోయాలి పర్సనల్ గా నన్ను తిట్టాడు ఏదో ఎమోషన్ లో నేను చెప్పేస్తా లైవ్ లో ఫోన్ కాకుండా

ఇక్కడ వాళ్ళు అధ్యాత్మం చేద్దాం అనుకుంటారో లేదా ఈయన్ని సర్దోడేస్తే జీవితంలో మన మీద స్టోరీకి రావడో వాళ్ళ వాళ్ళు ఏ మూమెంట్ తో వచ్చారో వచ్చారు అది ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు కదా చచ్చేలా కొడతారు కొట్టు చంపేస్తారు అక్కడ మనం ఎదుర్కోడాన్ని బట్టి లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావడాన్ని బట్టి ఓకే ఉంటుంది అప్పుడు దాడి జరిగినప్పుడు నా ఫ్రెండ్ అజయన్ ఉండేవారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ నాకు ఫోన్ చేస్తే ఆయన వాకితాకి వెహికల్స్ మాట్లాడుకొని తీసుకొచ్చి సేవ్ చేసి పెళ్లికి దూరంగా ఉంది పర్సనల్గా నాకు అట్మోస్ట్ నా ఫస్ట్ అట్మోస్ట్ నా ప్రయారిటీ స్వేచ్ఛ స్వతంత్రం అండి స్వతంత్రం కావాలి నాకు ఓకే ఒక వ్యక్తితో లైఫ్ అంతా పంచుకుంటే నా స్వతంత్రం పోదు తన స్వాతంత్రం పోదు అందుకని పర్సనల్ వద్దను ఒక పెద్ద ఫిలాసఫీ ఏం లేదు ఓకే ఓ త్యాగాలు అవి ఏం లేవు నాకు ఎమోషనల్ ఇండిపెండెన్స్ కావాలి దాట్స్ ఇట్ ఇంకొకళ్ళ మీద నేను డిపెండ్ అవను నా మీద ఎవరు డిపెండ్ అవ్వద్దు ఎమోషనల్గా అనవసరమైన ఇష్యూస్ వస్తాయి లైఫ్ అంతా ఎందుకు అంతే అంతమించి ఏం లేదు అంతేనా ఓకే స్వాతంత్రం కావాలి నాకు నేను ఎలా ఉండాలో అలా ఉండాలి మీరు ఎలా ఉండాలో అలా ఉండాలి ఒకళ్ళ వ్యక్తుల జీవితాన్ని ఒకరు శాసించడం అంటే ఇప్పుడు నా లైఫ్ వెహికల్ యొక్క స్టీరింగ్ నా చేతిలో ఉండాలి నేను ఎవరి చేతిలో పెట్ట ఎవరు లైఫ్ వెహికల్ స్టీరింగ్ నేను లాక్కోను అంతే బ్యాక్ సీట్ డ్రైవింగ్ కూడా చేయండి ఎందుకు నాకు ఎందుకు నా జీవిత గమనం నాది మీ జీవిత గమనం మీది ఓకే అంతే సింపుల్ లాజిక్ పెద్ద ఏం లేవు పెద్ద ఫిలాసఫీ లేదు త్యాగాలు లేవు తోటకూరలు ఏం లేవు నేను ఎమోషనల్గా ఇండిపెండెంట్గా ఉందాం అనుకున్నాను